బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేత గజ్జల కాంతం. రాహుల్ గాంధీపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచేసిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ బినామీ పేర్లతో వందల కోట్లు అక్రమంగా కూడబెట్టుకుందని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది గాంధీ కుటుంబం అన్నారు గజ్జల కాంతం. రాహుల్ గాంధీ కుటుంబం అనేది ఈ భారతదేశానికి భారతదేశాన్ని పరిపాలన చేసింది. దేశం కోసం ఉద్యమం చేసినటువంటి వీరులను ముందుకు నడిపించిందే రాహుల్ గాంధీ ముత్తాత. అప్పుడే ధనవంతుడు ఇప్పటికీ మా సోనియా గాంధీ గారు ఆ ఎంపీ క్వార్టర్స్లో ఉంటారు. మూర్ఖుడా, ఇవన్నీ తెలిసి మీ లెక్క లగ్జరీలు 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు బతికేంత ఆస్తి సంపాదించారు. మీ అయ్యకు అక్కడ ఫామ్ హౌస్, ఇక్కడ బంజారా ఇల్లు, మీ అక్కకు 150 కోట్లతో కట్టిన ఇల్లు, నీవు 500 కోట్లతో కట్టినటువంటి ఇల్లు, ఇక్కడ 1000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ బినామీ పేర్ల మీద. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకు మీ బినామీ పేర్ల మీద 1000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ. నువ్వు మా రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా?